Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో భారీగా ప్రక్షాళన. జిల్లాలకు కొత్త అధ్యక్షులు వీళ్లే. వైసీపీలో సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. వారు గత 2 నెలలుగా మీడియా ముఖం చూడడం లేదు. అలాగే వారి మీద సాగుతున్న ప్రచారం కూడా వైసీపీ అధినాయకత్వాన్ని కలవర పెడుతోంది. కొందరు సీనియర్లు పార్టీ మారుతారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేయడం, సీనియర్లను కట్టడి చేయడం అన్న 2 అంచెల వ్యూహానికి జగన్ పదును పెడుతున్నారని అంటున్నారు. వాటిని పాలయ్యాక ముఖం చాటేస్తున్న సీనియర్లతో చర్చలు జరిపి వారిని దారికి తెచ్చుకోవడంతో పాటు వారికే కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు. మొత్తం 26 జిల్లాల్లో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన చూస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలని భావిస్తున్నారు. అందులో మాజీ మంత్రులకు పెద్దపేట వేయాలని ఆలోచిస్తున్నారట. వారైతే అనుభవంతో పాటు పార్టీని నడిపిస్తారని భావిస్తున్నారట. ఇందులో కూడా సామాజిక సమీకరణాలను చూసుకుంటూ అన్ని విషయాలు బేరీజు వేసుకుంటూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. తొందరలోనే ఏపీలోని మొత్తం 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలని జగన్ సన్నద్దమవుతున్నట్లుగా సమాచారం. దీనివల్ల పార్టీకి కొత్త ఊపు రావడమే కాకుండా మరో 4 నెలల సమయం ఇచ్చి టీడీపీ కూటమి మీద ప్రజా పోరాటానికి తెరదీయడానికి కూడా వీలు చిక్కుతుందని జగన్ లెక్క వేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాదరావును నియమిస్తారని అంటున్నారు. ఆయన రాజకీయాలు వద్దు అనుకుంటున్నారు. అయితే ఆయనకు నచ్చజెప్పి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా శ్రీకాకుళంలో వైసీపీని గాడిన పెట్టాలని అనుకుంటున్నారట. అలాగే విజయనగరం జిల్లా పార్టీ బాధ్యతలను మధ్య శ్రీనివాసరావుకి ఇస్తూ ఆయననే కొనసాగిస్తారా లేక కొత్త పేరును తెర మీద తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా పీడికి రాజేంద్రను నియమిస్తారని అంటున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ లేదా అవంత శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడు పేరును ముందు పెడుతున్నారు. అల్లూరు జిల్లాకు ప్రస్తుతం పాడేరు మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ ఒక బలమైన నేతను బరిలోకి దింపి పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు లేదా దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట. ఏలూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలకు మాజీ మంత్రి ఆళ్లనాని రాజీనామా చేయడంతో కొత్త వారిని తీసుకురావాలని చూస్తున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా బాధ్యతలు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఇవ్వాలని చూస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా జోగి రమేష్ కు బాధ్యతలు దక్కనున్నాయి. మచిలీపట్నం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొత్త ముఖానికి ఇస్తారని అంటున్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని అంటున్నారు. నెల్లూరు జిల్లా బాధ్యతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇస్తారట. అలాగే తిరుపతి జిల్లా బాధ్యతలు దళిత వర్గానికి చెందిన నేతకు, చిత్తూరు జిల్లా బాధ్యతలు బీసీ వర్గానికి ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇక కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల బాధ్యతలను కూడా సీనియర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ బాధ్యతలు అప్పగించడంలో ప్రాధాన్యతలు ఏమిటి అంటే, అధినాయకత్వం పట్ల విధేయత, దూసుకుని పోయే విధంగా పనిచేసే వారిగా ఉండడం, జిల్లా స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైన వారిగా ఉండడం, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్తగా జిల్లా అధ్యక్షులను వైసీపీ హైకమాండ్ తొందరలో నియమిస్తుందని అంటున్నారు.